ఏప్రిల్ 14 నుండి మే 3వ తారీఖు వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండవ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ని అమలు చేసినట్టు అందరికీ తెలిసిందే. అయితే మే 3వ తారీఖున లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అన్న విషయంపై ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ నోటీస్ ప్రకారం లాక్డౌన్ అనేది మే 3వ తారీఖు నుండి మరొక 2 వారాల వరకు పొడిగించడం అనేది జరుగుతుంది. అయితే జోన్ల వారీగా కొన్ని కొన్ని మినహాయింపులు అయితే వస్తున్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం లాక్డౌన్ 3.0ని అమలు చేశారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని మరియు రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్స్లో ఎటువంటి మినహాయింపులు లభిస్తున్నాయో ఒకసారి చూసేద్దాం. అయితే ప్రభుత్వ ప్రకటన ప్రకారం గ్రీన్ జోన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏ జిల్లాలో అయితే గత 21 రోజులుగా 0 కేసులు నమోదవుతాయో లేదా 1 కేసు కూడా నమోదవకుండా ఉంటుందో దానిని గ్రీన్ జోన్గా పిలుస్తారు. ఇక రెడ్ జోన్ విషయానికి వస్తే ఏ ప్రాంతంలో అయితే కేసుల సంఖ్య డబుల్ రేట్తో పెరుగుతున్నాయో మరియు ఎక్కువ టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉందో ఇక పూర్తిగా రెడ్ కాకుండా పూర్తిగా గ్రీన్ కాకుండా ఉండేటటువంటి జోన్లని ఆరెంజ్ జోన్లుగా గుర్తించారు. ఈ ఆరెంజ్ జోన్స్లో ముందుగా ట్యాక్సీ మరియు క్యాబ్ సర్వీసులు నడపవచ్చు. కానీ ఒక క్యాబ్లో ఒక డ్రైవర్ మరియు 2 పాసెంజర్లకు మాత్రమే అనుమతి ఉంది. ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి ఒకవేళ అది కూడా ఆరెంజ్ జోన్ అయితే కనుక ప్రయాణించవచ్చు. ఇక పర్సనల్ వెహికల్స్ కలిగి 4 వీలర్స్ ఉండేటువంటి వాళ్ళు అయితే మాత్రం కొన్ని ప్రత్యేక పాసులు తీసుకొని ప్రయాణించవచ్చు. అది కూడా ఒక వెహికల్కి 2 మాత్రమే. ఇక 2 వీలర్స్కి వస్తే ఒకరు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇక రెడ్ జోన్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి కన్స్ట్రక్షన్ వర్క్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇటుకల తయారీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు, భవన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. ఇక రెడ్ జోన్స్లో కోళ్ల పెంపకం, లైవ్ స్టాక్ని కూడా విక్రయించవచ్చు. ఇక గ్రీన్ జోన్స్లో ఈ కామర్స్ వెబ్సైట్లకి అనుమతి లభించింది. ఎసెన్షియల్ గూడ్సే కాకుండా నాన్ ఎసెన్షియల్ గూడ్స్కి కూడా అనుమతి లభించింది. ఈ గ్రీన్ జోన్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి బస్సులు కూడా తిరగవచ్చు. కానీ బస్సులో సీటింగ్ కెపాసిటీ 50% మాత్రమే ఉండాలి. ఇక రెడ్ జోన్లో ఎటువంటి ట్యాక్సీ సర్వీసులు, క్యాబ్ సర్వీసులు, ఆటోలు, సైకిల్, రిక్షా, బస్సులు, సెలూన్ షాపులు, బ్యూటీ పార్లర్లు వంటివి తెరవకూడదు. ఇక జోన్లతో సంబంధం లేకుండా విమాన సర్వీసులు, రైలు సర్వీసులు, మెట్రో సర్వీసులు, స్కూళ్ళు, కాలేజీలు, ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు తెరవకూడదు. అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ త్వరలోనే ఏ జిల్లాలు రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్స్లో ఉన్నాయో కూడా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. సో ఇది ప్రస్తుత అప్డేట్.